బస్ భవన్ కు అంబేద్కర్ పేరు పెట్టే విషయంపై సీఎంతో చర్చిస్తానన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్. ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన నాన్న కాక కార్మికుల సమస్యల కోసం పరిష్కారం కోసం కృషి చేశారని గుర్తు చేశారు వివేక్. తర్వాత ఎడ్ల శంకర్రావు రాసిన ఆనిముత్యాలు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత వెంకటస్వామి ఎంతో కృషి చేశారన్నారు నేతలు. హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయించారన్నారు. ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు వివేక్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. బస్ భవన్ కు అంబేద్కర్ పేరు పెట్టే విషయంపై సీఎంతో చర్చిస్తామన్నారు నేతలు. మన దళితులందరూ కూడా వచ్చి అక్కడ మాట్లాడటానికి వారికి సౌకర్యాలు, నీళ్లు, పులర ప్యాకెట్స్ వాళ్ళకి అరేంజ్ చేసి ఒక మంచి వాతావరణం అప్పుడు ఉండేది. ఇప్పుడంటే చాలా అంబేద్కర్ స్టాచ్యూస్ అయిపోయినాయి, చాలా చోట్ల కార్యక్రమాన్ని, అది కూడా చాలా మంచి విషయం. మన అంబేద్కర్ భవన్ బస్ భవనే కాదు, ఇంకా ఎక్కువ సాధించుకోవాలనుకుంటే మన యూనిటీ మనం చూపించుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఐక్యత ఖచ్చితంగా కొనసాగాలి, వర్ధిల్లాలి, బలోపితం కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా పెద్దలు వెంకటస్వామి గారు ఆనాడునటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎస్సీ ఎస్టీలకు ఒక పెద్ద దిక్కుగా మరి ఉన్నటువంటి వారు. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి మన వివేకానంద గారు కూడా మరి ఆ బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఒక పెద్ద దిక్కుగా మీరు నిలబడి మరి మాకు ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను వారిని మన అందరి ద్వారా కోరుతా ఉన్నాను. బస్సు భవన్ ను అంబేద్కర్ భవన్ గా పేరు పెట్టాలనేటువంటిది ఇది ఒక రాజకీయ డిమాండ్. నేను, పెద్దలు, మరి వివేకానంద గారు మేము ఆ బాధ్యత తీసుకుంటాము, ముఖ్యమంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ఎడ్ల శంకర్రావు రాసిన పాటల సమాహారం ఆణిముత్యాలు పుస్తకావిష్కరణ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వివేక్ పాల్గొన్నారు. శంకర్రావు ఉర్దూలో చదివినప్పటికీ తన రచనల్ని తెలుగులో చేసి అందులోనూ తెలంగాణ మట్టి వాసన ఉండేలా రాశారని చెప్పారు. శంకర్రావు గారు ఎడ్యుకేషన్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ బిజినెస్ కమ్యూనిటీ నుంచి చెందిన వాళ్ళ బాధ ఉన్నప్పటికీ కూడా నాకు బిజినెస్ ముఖ్యం కాదు, నాకు ఎడ్యుకేషన్ ముఖ్యం అని చెప్పి వారు వెళ్ళి ఇంత మంచి పుస్తకం తీసుకొచ్చినందుకు రవీంద్రనాథ్ గారి ఫ్యామిలీ అందరికీ కూడా వారికి అభినందనలు చెప్తూ ఉర్దు మీడియంలో చదువుతున్నారు. ఉర్దు మీడియంలో చదువుకున్నారు అంటే మన నాన్నగారు గుర్తొస్తున్నారు, ఎందుకంటే వారు కూడా ఉర్దు మీడియంలోనే క్లాస్ లో చదువుతారు. కానీ ఉర్దు మీడియంలో చదువుకున్న తర్వాత కూడా ఇంత మంచి పోయమ్స్ రాసినందుకు శంకర్రావు గారికి మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ ముగిస్తున్నారు. డైరీలు పుస్తకావిష్కరణలతో ఉదయం నుంచి బిజీగా గడిపారు వివేక్.